భగవంతుడు మల్లయ్య నీల వేద మాల వేద అగ్ని వేద అమృత వేద గల్లవాడు మల్లయ్య నాలుగు వేదాల గల్లవాడు నల్లుగారు నారాయణ మూర్తి రెండవ దేవుడు మూడవ సర్వముడు మల్లయ్య భగవంతుడు మల్లయ్య ఎన్ని ఏడు కమలు పడి ఏడు కమలు పట్టుకొని దేవరాదు మల్లయ్య ఎన్ని కమలు ఎప్పుడైతే మల్లయ్య ఆడినాడే మల్లన్న చూడమాడుతుంటే కైలాసం ఆనుబాడు కూడా కళ్ళ చూశాడు ఓ కొడుక మల్లయ్య ఆ పెళ్లి కాని అష్టమయ్యవాడు ఉన్నాయి నా చూడ మాడరాదు పది మందిర పంచాలి ఎప్పరాదు ముగ్గుట్ల ముసలగట్టరాదు నలుగుట్ల నవ్వరాదురా చెప్పవరగల్ల శంకరుడు ఎవరు వేసిండు కండి వేరి పక్షుడు వేసిండు రాతి మహిళ చూసి చెడ మహిళ చూసి రెండు కండి వేరి పక్షులు వేసి పక్షులకు దీవనార్థి పెట్టిండు అయ్యయ్యో పక్షులారా మీరు కాసగా మరి శ్రీశైల భర్త వెళ్లిపోయి మల్లయ్యకు పెళ్లి మీద ప్రేమల డగ్గ మీద బుద్ధులు ఉట్టియాలే అని చెప్పవరి కల్ల పక్షులు కడగల రేపరేప రేపలు కొట్టినా కాసగా కైలాస మొదలుపెట్టి పంచపర్వతం అంటే శ్రీశైల మందు ఏరవచ్చినవి ఆకాశం మీద ఉండి ఏమంటున్నాయి మల్లయ్యను కొడుక మల్లయ్య ఏడుకి వాహం లేదు జోడుకు సంగీతం లేదు పెళ్లి గాని అష్టపయ్యవాడు లింగం లేని మొండివారు ఒకటే అంటరయ్యా చిత్తు వడ్డ దేవరిగా పత్తు వడ్డ దేవరిగా అని చెప్పి ఆ పక్షులు ఏరవచ్చి ఆ దేవుని మల్లయ్యను అని రాని మాటలు అంటున్నాయి మాటలు అన్నప్పుడు ఆ దేవుడు మల్లయ్య కేక్కలేని కోపం వచ్చింది తెచ్చిండు రక్తమైన పక్షులారా ఇప్పుడే మీరు ఆనందిస్తానని ఊరగొమ్ము శూరం చేత పట్టుకోని పక్షుల ఎమ్మడి కొడుక మల్లయ్య కోపతాపాన్ని వస్తున్నవి ఏంది నాయన అంటే రెండు పక్షులు ఆ పక్షులు నా చేతికి దేవుడు అన్నాడు మల్లన్న పక్షులన్న వాళ్ళు తప్పేం లేదు కులం ఇంటి పోవాలి కులం పిల్లలు తీసుకొచ్చి పట్టు హోడంగా బ్రాహ్మణ చదవంగా శివదేవి కళ్యాణం ఆడాలి మల్లయ్య నాయన నేను ఉంటాను కాదు కదా పిల్ల ఉంటలేదా అని దేవుడిని అడిగేవారకల్లా మల్లయ్య నీకు తగ్గ పిల్ల కావాలంటే కాలాడి కంచిపేడి పట్టంలో గుర్తురాదు గుర్తురాదు భార్య భూపాల సిద్ధమ్మ వాళ్ళ కులాల బంధ వాళ్ళు వాళ్ళ గర్భాన పుట్టింది ఏడుగురు తోడ పుట్టింది ఏది మేడలాది ఏవి మరి అటువంటి ఒక పుట్టంగ మేడలమ్మ పెరుగంగ మరి పుట్టంగ భ్రమరమ్మ మాలు మీద వేసినందుకు మేడలాది ఏవి బల్లె వాళ్ళు మంచి వాళ్ళు కాదు నాయన ఆడని బల్లెలు నాడి అది ఓడని బల్లెలు నోడించి ఓడి చేతులు ఒళ్ళగట్టి ఆ భ్రమరమ్మ తీసుకుని వస్తే లగ్నం చేస్తానన్నాడు తండ్రి మాటలు సాక్ష్యం తీసుకొని తండ్రి అష్టం రాధాలు మొక్కి అటువంటి ఒక మరి ఆ భగవంతుడు మల్లయ్య మూడు బాటల కాడికి వచ్చి తో ఒక ఆడ కలిసిపోయినప్పుడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ వచ్చి మల్లన గిరగ చెప్పింది అయ్యో తమ్ముడు మల్లయ్య లగ్గం వేసుకుంటూ నీ లగ్గానికి నేను ఆశపడ్డ నాకేం పెడతామని వరకు అయ్యో తమ్ముడు మల్లయ్య నీ లగ్గానికి నాకేం పెడతావు కోట్ల భాగ్యం నా కోతలే కదా అన్ని తమ్మి రేణుకా ఎల్లమ్మ నా లగ్గానికి అంటే ముందుగా నీ పుట్టగాలు ఏరవచ్చి ఐదు విడికిల పుట్ట బంగారం తీసుకొని కాల దుఃఖం చూడ శివాళ్ళ గద్దెలేసుకొని నేనున్న చోట నువ్వు ఉండాలి నువ్వున్న చోట నేను ఉండాలి అక్క మరి నువ్వు మీది బాదుకుంటే నేను కింది బాదుకుంటే పూజలు కొట్టాలన్నాడు ఆడికేం మల్లయ్య కంచి వేడి పట్టం వెళ్ళి పాయ కదరా ఆడని బల్లెలను చూడాల ఓడిచ్చిండు ఆడిచ్చిండు ఓడి చేతుల ఒళ్ళ పెట్టిండు బల్లిల చెల్లెలు బాల ప్రభుల అమ్మ దగ్గరికి వచ్చిండు మాలుగుల కొట్టిండు మాలుగాడ ఉన్నాడు మాల వీర శేషాలను కుంగదొక్కిండు పక్కిల చెల్లెలే బాల భ్రమరామ దేవుని ఆ మల్లన్న పుట్టు పుట్టు మన వాగ్యం పుట్టవరకల్లా మల్లన్న వాహనం అంటే గుర్రం పుట్టింది గుర్రం మీద బల్లిల చెల్లెలు భ్రమరామ నెక్కించుకొని అక్కడ పాదం పెట్టేనా
కూడా పుట్టిన వాళ్ళు కూడా పెరిగిన వాళ్ళు మన మల్లయ్య వచ్చిండు మనని మోసం చేసిండు మన తోడబుట్టిన తోడు చెల్లెలు ఎత్తుకపోతున్నాడు మరి తోడబుట్టిన తోడు 96 మళ్ళా దొరకబోదు ప్రాణం తీసాలని దేవుని ఎమ్మడి పడ్డారు ఆ భగవంతుడు మల్లయ్య కనిమాయ చేసిండు ఏడుగురు అంగన అన్నలను దొంగల రూపం చేసిండు మా మహాప్రభర అంబ వెనక దొంగలు వస్తారు నా ప్రాణం తీస్తారు నిన్ను ఎత్తుకపోతారే అయ్యయ్యో నాదా బాధపడబోకు నాదా పరమే మల్లయ్య నాకర ఉన్నది ఒక ముసురం నాకు ఇస్తే వాళ్ళు తలపండ్లు ఎగరబడతారు అన్నది మరి అన్నలను తెలియక ఉల్లి పువ్వు మాదిరిగా వాళ్ళ తలపండు ఎగరగొట్టింది ఆ తర్వాత నిజ రూపం చూపించినప్పుడు అన్నం లేని లగ్గం ఎట్లా ఆడతావయ్యా అంటే అన్నలు లేపమని దేవుని ప్రతిభ రాడింది మరి అదే ప్రకారంగా వెళ్ళిపోతుంటే మళ్ళా ఈ దేవుని ఎమ్మడి పడ్డప్పుడు ఏడుగురు బల్జలను కర్ర కుక్కలు వేసాడు దేవుడాదు మల్లయ్య ఆ కర్ర కుక్కలు గుర్రాన్ని కట్టేసుకొని శ్రీశైలం వచ్చినాడే శ్రీశైలం వచ్చినాడే పాలుపోసి వాళ్ళ కుక్కలకు పాలు తాగిపించిండు ఆ తర్వాత దేవాన దేవతలు విభూతితో లగ్గమాడితే భగవంతుడు మల్లయ్య మరి అటువంటి ఒక మక్కర రోజు మక్కర రాజం పోయి అడ్డలొంగి కట్టిండు లోడుగుప్త చేతబట్టి పక్కీర్వేషం కట్టుకొని మక్కర రాజ్యం లోపల అటువంటి ఒక బండారు కొమ్ము తీసుకొని వచ్చిండు మల్లన్న మల్లన్న స్వామి బండారు కొమ్ము తీసుకొచ్చి శుక్రవారం నాడు సూర్య పెళ్లి కొడుకైండు శనివారం నాడు గంగ స్నానము అచ్చమారి వారం నాడు గోగు గంధర్వ లగ్గం మల్లయ్య అదే ప్రకారంగా వెళ్ళినాడు మీరింటి లోపల భగవంతుడు ఆనాడు ఏమన్నాడు ఇళ్లవారికి దేవుణ్ణి గుళ్ళవారి కళ్ళుని కాపవారి ఇండల్ల కన్న కొడుకును కురుమల ఇండల్ల కన్న తండ్రిని మారు జాతి వాళ్ళకు మల్లన్న అంటే మీకు మోక్షం ఇస్తానన్నాడు మల్లయ్య మరియాల వీరింటిలో ఉన్న మామిళ్ళు కొట్టి మంట మారేసి పచ్చడి కొట్టి పందిరలేసి నిమ్మలు కొట్టి నీడలేసి కాపవాళ్ళ గుండె మా మునిగి అంత ముఖ్యాల పోరు రాసి పోరు లోపల భగవంతుడు మల్లయ్య వీర వీర పెళ్లి కురుమారు తయారు చేసి పోల దేవుని ఉసన పెట్టి దేవుని కళ్యాణం ఎట్లా చేస్తున్నారు అల్లో నేరడల్లో అమ్మరు కోసం పర్వతాల మల్లయ్యకి నల్లబోజమ్మకి మామరాల ఎల్లమ్మకి వీరయ్యకి అమ్మవారు మంగళమ్మకి
నల్గంపేటెల్లమ్మకి కొండపోషమ్మకి ఉప్మా.